ఎమ్మెల్యే పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు ఆయన. అందుకే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు ఆర్కే. సహజంగా రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి అంటే నేను ఆచితూచి అడుగులు వేయాల్సిందే. దానికి కొంత టైం తీసుకున్నాను తప్ప అజ్ఞాతంలో ఉండటం అనేది ఏమీ లేదు. ఇవాళ నేను అందరూ నన్ను నా అనుచరులందరూ కూడా కలుస్తూనే ఉన్నారు. బట్ ఇంటికి వచ్చి కలవటం లేదంటే నేను కొన్ని 2-3 రోజులు హైదరాబాద్ వెళ్ళటం ఎందుకులే, నేనే ఆఫీస్కి వస్తానని చెప్పేసి వాళ్ళు. షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నడుస్తానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. తాను రాజశేఖర రెడ్డి మనిషినని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్లోకి వచ్చినా ఆమె వెంటే ఉంటానన్నారు. ఇప్పటికే చెప్పడం జరిగిందండి, ఒకవేళ నేనైతే రాజశేఖర రెడ్డి గారి మనిషిని, అందులో సమస్య లేదు. రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి షర్మిలమ్మ గారు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను ఖచ్చితంగా షర్మిలమ్మ గారి వెంటే నడుస్తాను. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పెట్టినటువంటి పార్టీ కోసం నేను ఏం పనిచేశాననేది ఈ ప్రపంచం చూసిందండి. నేను ప్రస్తుతం ఇవాళ కారణాలు ఏమన్నా కానివ్వండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేను. కాబట్టి రేపు షర్మిలమ్మ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని భావిస్తా ఉన్నాను. షర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆమె ఇంకా అఫీషియల్గా చేరలేదు. షర్మిలమ్మ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నా నిర్ణయం ఉంటుంది. షర్మిలమ్మ గారు తీసుకునే నిర్ణయం ఏమన్నా కానివ్వండి, ఆమె ఏ రూపానైనా సరే తిరిగి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ తరఫున కానివ్వండి, ఆమె అంటూ వస్తే మాత్రం నేను ఆమె అంటే నడుస్తాను.